Gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. Woo. Night ride today. Inka evaru vastunnaru ayinda name confirmation ledo. Okkadinaithe balleerna. I am expecting Abhilash anna. Abhilash anna ante meer gurthupadtharu. Ninja 1000 untadi kada. So ayana kaluste kalustha annaru. Nenaithe velthunna anamata chinna ride ki balleerna. I am searching for XP95. Actually munduga petrol bunk untadi ikkada. కాకపోతే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో అసలు పెట్రోల్ బంక్స్ నేను నమ్మలేము. మొన్న రీసెంట్గా నేను పెట్రోల్ కొట్టించిన ఎంత 6 లీటర్స్ ఎంత కొట్టమంటే 2 లీటర్స్ ఎంత బడ్జెట్ ఉన్నాయి. 20 కిలోమీటర్స్కే ట్యాంక్ అంతా డెడ్ అయిపోయింది. అండ్ పోలీస్ చెకింగ్ కూడా గట్టిగా అవుతుంది, ఎందుకంటే రంజాన్ సీజన్ కదా. కాకపోతే ఏంటంటే బండ్లు అన్నీ లీగల్ ఉన్నాయి, ఒక్క ఎగ్జాస్ట్ తప్ప. బాయ్స్, బండి అయితే పెట్రోల్ బంక్ వరకు వెళ్తుందో లేదో. ఓ నైస్, పెట్రోల్ బంక్ ఇక్కడనే ఉంది. లవ్లీ. అండ్ ఈ బండికి సెట్ ఆఫ్ టైర్స్ అయితే 30,000 రూపీస్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి. అండ్ మీలో చాలామంది అనుకోవచ్చు 30,000 పెడితే చాలా కిలోమీటర్స్ తిరుగుతాయేమో, 30-40 వేలు తిరుగుతుందేమో అనుకుంటారేమో. అంత తిరుగు, హార్డ్లీ 6-7,000 కిలోమీటర్స్ తిరుగుతాయి. ఎందుకంటే దీన్ని సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ ఉంటాయి అన్నమాట. సాఫ్ట్ కాంపౌండ్ అంటే టైర్స్ మెత్తగా ఉంటాయి. సో హీట్ అయిన తర్వాత రోడ్కి అనేవి అతుక్కుంటాయి టైర్లు, లిటరలీ అంటే మెల్ట్ అయ్యి అతుక్కున్నట్టు అతుక్కుంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ గ్రిప్ వస్తుంది. నార్మల్ మన షైన్లో కానీ యాక్టివాస్లో ఏంటంటే హార్డ్ కాంపౌండ్ ఉంటుంది, అదేంటంటే గట్టిగా ఉంటే టైర్ కాబట్టి ఎక్కువ లైఫ్ వస్తుంది, కాకపోతే గ్రిప్ తక్కువ ఉంటుంది. సో చాలామందికి తెలుసో తెలీదు, ఈ ఇన్ఫర్మేషన్ ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ గురించి మీ అందరికి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్ట్రీట్ ట్రిపుల్లో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ప్రాబ్లం కాదు, దాని డిజైన్ అట్లుంటుంది. దీని చేసిస్కి ఇంజిన్కి ఒక మధ్యలో బోల్టింగ్ ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. దీనికి మధ్యలో ఒక చిన్న స్పేసర్ లాగా వస్తుంది. సో విత్ టైం ఏమవుతుంది అంటే ఆ స్పేసర్కి మన ఇంజిన్కి గ్యాప్ వస్తుంది. సో బండి అనేది వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఒక 4,000 కానీ 5-6,000 ఆర్పిఎం వెళ్ళినప్పుడు బండి ఘోరంగా వైబ్రేట్ అవుతుంది. అది మళ్ళీ టైట్ చేపియాలి, ఆ బోల్ట్ కరెక్ట్ టార్క్ బట్టి టైట్ చేపియాలన్నమాట. కరెక్ట్ టార్క్ అయితేనే ఆ ఇంజన్ అనేది సరిగ్గా కూర్చుంటుంది, లేకపోతే మీ ఫ్రేమ్ అంతా అటు ఇటు వైబ్రేట్ అయ్యి మీకు ఫుల్ వైబ్రేషన్స్ వస్తే బండిలో. అండ్ ఆ బోల్ట్ టైట్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ 1500 వరకు ఛార్జ్ చేస్తారు ట్రయాంప్లో. సో యా, ఎవరైనా స్ట్రీట్ ట్రిపుల్ కొందాం అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ అంటే అది కూడా ఒక అడిషన్ ఛార్జెస్కి. అండ్ మీటప్ అప్డేట్ ఎవరైనా నన్ను కలవాలంటే మార్చ్ 20 రోజు 1:30 ఆ టైంకి SNIST కాలేజ్ ఉంది కదా, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ దగ్గర రావచ్చు. వాళ్ళకి ఫెస్ట్ ఉందన్నమాట. సో మనల్ని ఇన్వైట్ చేసినారు గెస్ట్ లాగా. సో ఎవరికైనా నన్ను కలవాలని ఉంటే యూ కెన్ కమ్ డౌన్, యూ కెన్ మీట్ మీ. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. ఎగ్జాటిక్ బైక్స్, ఎగ్జాటిక్ కార్స్ కూడా వస్తాయి. సో ఇఫ్ యూఆర్ అ కార్ బైక్ ఎంతూజియాస్ట్ మీకు అది కూడా నచ్చుతుంది, నన్ను కలవాలన్నా మీరు రావచ్చు. ఐల్ బీ దేర్ అట్ 1:30. 1:00 వచ్చేసేయండి, నేను కూడా వచ్చేసా 1:00కి. లెట్స్ హ్యావ్ ఫన్. అండ్ బండికి యాక్చువల్లీ యాక్సిడెంట్ అయింది, అది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన. కాకపోతే ఏమైందంటే ఆ వీడియో కొంచెం అడిట్ అయిపోయింది, నేను పోస్ట్ చేసిన మళ్ళీ అది స్కెడ్యూల్ చేసిన మొత్తం సీన్ అయిపోయింది. దానికి అంత వ్యూస్ రాలేదు, 3-4,000 వ్యూస్ వచ్చినాయి, చాలామంది చూడలేదు ఆ వీడియో. ఒకసారి కిందికి వెళ్ళి స్క్రోల్ చేయండి, ఒక 15-16 డేస్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో వెళ్ళి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది నా సూపర్ బైక్కి యాక్సిడెంట్ అయింది అని ఒక వీడియో అన్నమాట. అది ఈ కార్పొరేట్ ఆఫీస్ అన్నీ బయట నుంచి బాగానే ఉంటాయి, కానీ లోపలికి వెళ్తేనే నరకం అంటే ఏదో తెలుస్తుంది. బైక్ వచ్చి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే బ్యాక్ బ్రేక్ పార్ట్స్ అయితే ఆల్మోస్ట్ డన్. ఐ హావ్ టు చేంజ్ దెమ్. ఇంకొక 1500 కిలోమీటర్స్ వస్తాయేమో అంతే. నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి, అంటే స్ట్రీట్ ట్రిపుల్ కొనాలా సెకండ్ హ్యాండ్లో, లేకపోతే Z900 కొనాలా అని చెప్పి. సో ఒక్కొక్కరికి ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. నాకేంటంటే స్ట్రీట్ ట్రిపుల్ ఎప్పటి నుంచో కావాలని ఉండే కాబట్టి నేను స్ట్రీట్ ట్రిపుల్ తీసుకున్నా. మీరు రెండు టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది అర్థమైతే ఆ బండి తీసుకోండి. నేను చెప్పినా మీరు తర్వాత తీసుకున్న హ్యాపీ ఉండలేరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, అలా అన్నమాట. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్ చాలాసార్లు మీరు ఏం చేస్తారని చెప్పి. సో ఆమ్ ఇంటీరియర్ డిజైనర్. సో ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నాకు ఈమెయిల్ పెట్టండి, డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఉంటుంది, ఆస్క్ అబౌట్ ఆశిక్ @gmail.com. వచ్చి చెక్అవుట్ చేసి విల్ గివ్ యూ అ కొటేషన్. 1 hour later. సో బాయ్స్, అన్నానైతే కలిసేసిన నేను. వీఆర్ హెడింగ్ టు జూబ్లీ హిల్స్. ఈ కవాసాకి కొత్త ఇండికేటర్స్ అయితే క్రేజీ ఉన్నాయి.
ముందు బగ్గడు బగ్గడు ఉంటుండే, లావ్ ఇండికేటర్స్ ఉంటుండే కావాసాకి. ఫ్లేమ్స్ కొడుతుంది ఫక్. సో అన్న దీనికి ఏం చేయించిండు అంటే బేసికలీ బ్లాక్ విడోవి క్యాట్ డిలీట్ హెడర్స్ చేయించిండు, బేసికలీ ఫుల్ సిస్టమ్ చేసిండు, కాకపోతే ఎగ్జాస్ట్ ఒకటి స్టాక్ పెట్టిండు ఎక్కువ లౌడ్ వద్దని చెప్పి. అండ్ లాస్ట్ టైం చెప్పినాం కదా బండి ఒక యూట్యూబర్ అని చెప్పి, నాకు ఈరోజు పేరు గుర్తొచ్చింది, రైడర్ సురేందర్ రెడ్డి అని చెప్పేసి. సో ఆయన బండి అన్నమాట అది. అండ్ అబ్లేషన్ దగ్గర కూడా ఒక స్ట్రీట్ ట్రిపుల్ ఉంటుండే అనమాట, కాకపోతే దాని సంప పలిగిపోయింది లిటరల్లీ, ఇంట్లో పార్క్ చేస్తున్నప్పుడు కింద తగిలి సంప పలిగిపోయింది అనమాట. ఈ గోపురతోనే వ్యూ ఎలా ఉంది, యాంగిల్ ఎలా ఉంది అని ఏం తెలియదు. కొంచెం డిగ్రీస్ పడితే పైకి కనిపిస్తుంది, కొంచెం అటు ఇటు పడితే కిందకి కనిపిస్తుంది. సూపర్ బైక్ ఎగ్జాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్న యూజ్డే కొన్నాడు, హెడర్స్ అయినా 45,000 పడింది. మీరు ఎటు కాదు నా నింజా ఫుల్ సిస్టమ్ వేయాలంటే 160,000 to 150,000 అయితే ఈజీగా అవుతుంది. ఆక్రపౌచ్ అయితే ఇంకెక్కువ అవుతుంది, ఈజీలీ నాకు తెలిసి 180 వరకు అవ్వచ్చు ఆక్రపౌచ్ అయితే. ఆరో అలాంటివి అయితే నాకు తెలిసి 150-160 వచ్చేస్తాయి. మనతో పాటు ఇంకొక పవర్ఫుల్ బైక్ ఉందనుకోండి, మజా వస్తుంది రైడ్ చేయడానికి. అప్పుడు నాకు యాక్చువల్లీ డెలాయిట్లో కూడా జాబ్ వచ్చిండే, కానీ మనం చేయలేదు. అండ్ మీలో ఎంతమంది గుర్తుందో లేదో నా కట్టర్ సబ్స్క్రైబర్స్కి తెలుసు. ఎర్లీ ఆన్ మై డేస్ చాలా స్టార్టింగ్లో మన ఛానల్లో నేను ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు చెప్పిన ఒకసారి, బాయ్స్ నేను R1 కొన్నాక ఇదే బ్రిడ్జ్ మీద వెళ్తా అని చెప్పి. ఇప్పుడు మనం ఆల్రెడీ వీఆర్ హాఫ్ వే, స్ట్రీట్ ట్రిపుల్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసేది R1. నాకు కూడా తెలియదు అంటే ఫ్లేమ్స్ వస్తున్నాయని, నాకు తెలిసి అంత స్మూత్ ఉన్నట్టుంది బండి. బాయ్స్ అండ్ గర్ల్స్ నాకు తెలిసి వచ్చి వాన పడుతుంది, ఎందుకంటే ఆర్యమ్మని కాల్ బ్యాక్ చేసిండు, ఇట్ ఇస్ అ వండర్. అన్న మరి లిమిట్స్కి పుష్ చేయట్లేదా లేకపోతే మన బండి ఎక్కువ పవర్ఫుల్ అర్థం అవ్వట్లేదు, బట్ అదైతే 140 BHP నాకు తెలిసినంత వరకు నింజా 1000. నాకు తెలిసి దాని పవర్ మోడ్ తక్కువ ఉన్నట్టుంది, ఒకసారి అడుగుదాం అన్నానే. ఏ మోడ్లో ఉంది, నువ్వు పుష్ చేయట్లేదా లేకపోతే అది ముందుకెళ్ళి పుష్ చేయట్లేదా, నేను అదే షాక్ అవుతున్నా ఎందుకు ఎందుకు ఉంది అని చెప్పేసి. ఈ సూపర్ బైక్స్తో ఒకటే దమ్, టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ ఉంటుంది. ఇది చాలా సైలెంట్ ఉంది బండి, కానీ షిఫ్ట్ కొట్టినప్పుడు థాట్ 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 అని సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే క్యూ మార్ట్కి వచ్చినాం మేము. ఫస్ట్ గేర్ రా, 30 times ఇలా బైక్ బైక్ సేమ్ భూసలానే. ఇవన్నీ వీడియోలో వెళ్తాయి. This is what they do, misuse it and try killing other friends. Is he dead now? Now, oh. Oh. Emayindi Arya? Emayindi ani nannu adugutaru. Ante em chestunnavu akkada? This is a very decent vlog. This is a very decent channel. Family channel. He is the one. Hello. Aayanaki deeniki sambandham ledu. హెల్మెట్ సార్ పుట్టి ఉన్న యాక్టివా తీసుకొస్తా. యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్లో ఆర్యన్ నాకు సెనా గిఫ్ట్ ఇస్తా అన్నాడు, నెక్స్ట్ బ్లాగ్లో ఇది యాక్చువల్లీ డూ అన్నమాట.
ప్రూఫ్ ఉంది నా దగ్గర. గైస్ ఇట్ ఓన్లీ దట్ హి విల్ గివ్ మీ అ మస్టాంగ్ జీటి 1969 బట్ హి ఇస్ నాట్ గివింగ్ మీ నౌ. లెట్స్ రైడ్ ద నింజా టుడే. ఎంత బాగుందో దీని క్లచ్ సౌండ్ ఇన్ అండ్ బాయ్స్. స్టాక్ ఎగ్జాస్ట్ కానీ బ్లాక్ విడో హెడ్ డోర్స్ ఉన్నాయి దీంట్లో. స్మెల్ వస్తుంది ఫ్యూయల్ది బాగా. Fuck! I'll have fun today. Quick shifter, Ashik Sabu. With pops. What else do you want? Bam, 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 bam. Sound in and boys. ఏం ఫీల్ ఉంది మామ అదేంట్లా. నాకు చాలా పెద్ద చౌడ చౌడ ఉంటుంది. నా పర్సనాలిటీకి అస్సలు సెట్ కానీ చాలా బక్కగా అనిపిస్తాయి బండి మీద. కాకపోతే నేను ట్రాక్షన్ కంట్రోల్ కిక్కిన అవుతుంది ఊరికే. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయాలి కానీ అది ఎలా ఆఫ్ చేయాలో మనకు తెలియదు కాబట్టి. బాబా ఏం కనిపిస్తుంది బాయ్ ఆ స్ట్రీట్ ట్రిపుల్ మనది. ఫిష్ అయిపోయినారు బాయ్స్. కానీ జాపనీస్ బైక్స్ ఎంత స్మూత్ ఉంటాయంటే వెరీ రిలయబుల్ అండ్ వెరీ స్మూత్. ఇదే ఇంత స్మూత్ ఉందంటే హోండా ఎంత స్మూత్ ఉంటుందో. హోండా సిబిఆర్ 1000 నడిపించాలి ఒకసారి. నాకు ఎప్పటి నుంచో ఆ బండి నడపాలని ఉంది ఎందుకంటే చాలాసార్లు విన్నా ఆ బండి గురించి. కావాసాకి బైక్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే Z900 ఎందుకు నాకు అంత నచ్చదు. బట్ యా అమ్మ ఇదే ఇలా వెళ్తుందంటే టెనార్ ఎట్లెళ్తుంది బ్యామ్ బ్యామ్. బాలయ్య బాబు ఇల్లిదే కుక్క కుల్ల పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. ఇయర్ పక్క 10 నడిపి బ్లాగ్ చేస్తా ఫర్ షూర్. రైట్ అన్న సీ యూ. రైట్ అన్న ఒకసారి క్విక్ షిఫ్టర్ అలవాటు అయింది అనుకోండి క్లచ్చే వాడాలనిపించదు. అప్గ్రేడెడ్ బైక్స్ నడిపిన తర్వాత ఇవి నడిపించాం అనుకోండి చాలా ఘోరం అనిపిస్తుంది ఎందుకంటే దాని బ్రేక్స్ కూడా క్రిస్ప్ ఉన్నాయి. దీని బ్రేక్స్ చాలా వీక్ అనిపిస్తుంది దాని బ్రేక్స్ ముందు. బట్ అది ఎందుకు మాస్టర్ సిలిండర్ అప్గ్రేడ్ చేసినాం అనుకోండి అంటే ఆయిల్ డబ్బా ఉంటుంది కదా పైన అది చేంజ్ చేసినాం అంటే సెట్ అయిపోతుంది. దాన్ని మాస్టర్ సిలిండర్ అంటారు బాయ్స్. ఈరోజు ఎన్ని బ్యారికేడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో బాయ్స్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ నైట్ రైడ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. So yeah, me andani malli ne next video lo kalustha. With that being said, I'll see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Next week em videos kavalo comment down chesi cheppandi. Manno kaina anna tricky triple riding cheskuntu rash driving cheyanna na alanti videos cheyalen bro please. So with that being said, bye bye.